ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నామండి. ఎందుకంటే మన కేసీఆర్ గారి పాలన చూస్తున్నాము. ఏకచిత్రాధిపత్యంగా తను మాట్లాడిందే తను చేసిన పనే తన నెగ్గుతు నెగ్గాలని చెప్పి ఆపోజిషన్ పార్టీ లేకుండా ప్రతి ఒక్క చోట అసెంబ్లీ అయితే ఏముంది, మండలిలో అయితే ఏమున్నది, గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఏమున్నది, ప్రతి ఒక్క చోట కూడా నేను ఆపోజిషన్ పార్టీ అనేది లేకుండా చూసుకుంటున్నాడు. గెలిచినా కానీ నయానో భయానో తీసుకొని వాళ్ళ పార్టీలో చేపించుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దుబ్బాక ఎలక్షన్ తర్వాత చాలా మార్పు వచ్చింది ప్రజలల్లో. ఖచ్చితంగా బీజేపీ గెలవాలని ఖచ్చితంగా జనాలు అనుకుంటున్నారు. మేము మాత్రం 100%గా బీజేపీకే చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనే కోరుకుంటున్నారండి జనాలు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండే, ఇప్పుడు ఆర్టీసీలను మబ్బ పెట్టేసి కొన్ని రోజులు మొత్తం ఖరాబ్ చేసేసిండు, వాళ్ళకి జీతాలు కూడా ఆపిండు. ఎలక్షన్లు రాగానే నేనేస్తాను ఎందుకు అంటున్నారండి? కేవలం ఆయన అవకాశానికే వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఎలక్షన్లు వచ్చే ముందట అన్నీ వేస్తాడు, తర్వాత ఏముండదా? వరద బాధితులు అందరూ ఉన్నారు, ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తారా డబ్బులు? వాళ్ళు కూడా అందరు మంచి పబ్లిక్ను చూడాలి కదా. ఇప్పుడు సామా తిరుమల రెడ్డి రోడ్లు దగ్గొట్టు కూడా పోతాడు, అవతల జనాలు ఎక్కడ పోవద్దా? నమ్ముతున్నారండి? ఎందుకు నమ్మరు? ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి తెచ్చిస్తున్నారండి, సెంట్రల్ నుంచి పంపిస్తేనే కదా ఇక్కడ వచ్చేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.